అదేంటి బాబా, నువ్వు ఒక ఫకీర్వి, ఈ మసీదులో ఉంటూ హిందువులు చేస్తున్న పూజ అడ్డుకోకుండా ఉన్నావే. ఇందులో నేను అడ్డు చెప్పడానికి ఏముందిరా? అలా అంటావేంటి బాబా? మన మహమ్మదీయ మతానికి వ్యతిరేకంగా ఆ మహల్సా చేస్తున్నాడు. అవును బాబా, మీరు మా అల్లా, మా అల్లాకు గంధాలతోనూ అక్షింతలతోనూ పువ్వులతోనూ పూజ చేస్తే మేము సహించేది లేదు బాబా. జైసా దేశ్ వైసా వేష్, నేను ఆ అల్లా సేవకుడను. కాలానుగుణంగా ఆ అల్లా తన సేవకులకు వివిధ రూపాలను అందిస్తూ ఉంటాడు. వారి వారి ఆత్మ సంతృప్తి మేరకు అనేక విధాలుగా వారు పూజిస్తూ ఉంటారు. అదేం కుదరదు బాబా, ఈ మసీదులో మా బాబా ఉన్నాడు, ముస్లిం సాంప్రదాయ ప్రకారమే ప్రార్థన జరగాలి. అబ్దుల్, సాంప్రదాయము శరీరానికి సంబంధించినది, ప్రార్థన మనసుకు సంబంధించినది. వారి వారి సాంప్రదాయాలలో పూజించటం ద్వారా మంచి మనస్సుతో ఆ అల్లాను చేరుకోగలుగుతారురా. నీ అల్లాను నువ్వు నమాజుతో పూజించావు, వారు వారి దైవాన్ని షోడసోపచారాలతో పూజిస్తూ ఉన్నారురా. ఒకరి సాంప్రదాయాన్ని ఇంకొకరు గౌరవించటమే ఆ అల్లాకు ప్రీతికరమైనటువంటిదిరా. అలాగే బాబా, మమ్మల్ని క్షమించండి. అల్లా అచ్చా కరేగా. ఖుదాఫిజ్. ఎన్ని సంప్రదాయాలతో పూజించినా ఎలా ఆరాధించినా అందుకునే భగవంతుడు ఒక్కడే అని బాబా ఎంత బాగా చెప్పారు. సమజ్లో క్యా సమజ్లేనా? బాబా ఏదో చెప్తాడు, బాబా చెప్పింది విని మన ముస్లిం మతానికి ద్రోహం చేస్తామా? ఏమి క్యా బోలారే సచ్రే, మన ఖురాన్ లో ఇలా పూజ చేయాలని రాసి ఉందా ఏమి అల్లాని? ఠీక్ బోలా అబ్దుల్లా, మన ముస్లిం మతస్థులు బాబాని అల్లాగా పూజిస్తే ఈ హిందువులు పక్కదోవ పట్టిస్తున్నారు. వై అరే అందరూ కాదు, అదిగో వస్తున్నాడు చూడు ఆ మహల్ సగాడు, వాడే దీనికంతటికి కారణం. మళ్ళీ మా మసీదుకి వస్తున్నావా? ఆ బాబా మాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఈ మహాసాగాడే. మా మసీదులో పూజలు చేస్తూ మా సాంప్రదాయాన్ని పోడు చేస్తావట్రా? దీన్ని వదలకూడదు, ముందు ఏంటి సీత చేయాలి. ఏమిటయ్యా, ఏమిటయ్యా మీరనేది? చేతులే కదా బాబాని పూజిస్తుంది, మళ్ళీ బాబాని పూజించకుండా చెయ్యాలి. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచడానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి
ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.